ప్రతి ఒక్కరు కూర్చోవాలంటే ఎవరు లేచి నిలబడవద్దు, అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేడ. ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహాసంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? రామాయణము, మహాభారతము, మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ ఫైవ్ రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు, ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను, ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే, ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్, మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం, ఇది నిజం.
జగన్ ఏనాడు ఒంటరి కాదు, జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారికున్న సైన్యం, వారికి వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా, నాకున్న తోడేమిటో తెలుసా, నా తోడు నా ధైర్యం నా బలం, పైన నా దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ, ఇది నాకున్న బలం, ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు, మీకుతో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద. మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద,